ఇక సూర్యాపేటలు ఎందుకంటే దేశవ్యాప్తంగా రాజకీయాలు వార్ వన్ సైడ్ అన్నట్టుగా ఉన్నా సరే మరి సూర్యాపేట రాజకీయాలు మాత్రం ఇంతవరకు కూడా అనేక పార్టీని తెలుసుకోలేకపోతా ఉన్నాయి. ఒక్కొక్క పక్క ఏంటంటే గ్రామాలు ఏం నడుస్తూ ఉందంటే ఇక ఒక పలానా సర్పంచ్ని 20 లక్షలు ఇచ్చుకోనక్క వేరు, ఇంకో పలానా సర్పంచ్ని 40 లక్షలు ఇచ్చుకోనక్క వేరు. అంటే రేట్లు కూడా అంటే ఏ విధంగా ఉన్నాయి, నాయకులను ఏ విధంగా కొంటా ఉన్నారు అనేది జనాలు ఏ ఊరి పోయినా సరే ఇదే నడుస్తూ ఉంది. పలానా కండవ కప్పుకుంటే 500 లేదంటే ఒక 40 మందిని జాయిన్ చేస్తే ఇంత అని డిస్కషన్ నడుస్తూ ఉంది. సూర్యాపేట జిల్లాల వ్యాప్తంగా కూడా ఏ రకంగా ఉన్నా సరే సూర్యాపేట నియోజకవర్గం వ్యాప్తంగా కూడా ఏ రకంగా ఉందంటే అసలు కాంగ్రెస్ పార్టీ గురించి చర్చ ఉన్నప్పటికీ కూడా ఇంకా అధిష్టానం ఏదైతే టికెట్ డిక్లేర్ చేయకపోవడం వల్ల గందరగోళం నెలకొంటున్న పరిస్థితులలో మరి పటేల్ రమేష్ రెడ్డి గారు ఒక పక్కన నామినేషన్కి సిద్ధమై వేస్తూ ఉన్నారు. అదేవిధంగా దామోదర్ రెడ్డి కూడా నేను కూడా బరిలో ఖచ్చితంగా ఉంటాను, ఆయన కూడా నామినేషన్లు వేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితులలో ఇక అసలు జగదీష్ రెడ్డికి ఏంటంటే దాదాపుగా ఎవరికైనా మిత్రలాభం అనేది ఉంటుంది, కానీ ఇక్కడ సూర్యాపేట నియోజకవర్గంలో మాత్రం జగదీష్ రెడ్డికి ప్రతిసారి కూడా శత్రులాభమే కలిసి వస్తూ ఉందని కూడా అందరూ కూడా చర్చ జరుపుతూ ఉన్నారు. మరి పటేల్ రమేష్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు, అసలు కాంగ్రెస్ పార్టీలో ఎందుకు ఇంత ఆలస్యం జరుగుతూ ఉంది, ఒక యువ నాయకునిగా ముందుకు వస్తూ ఉన్నా సరే ఇంకా ఎంత ఎన్ని రోజులు సీనియర్లు ఉండాలని కూడా ప్రశ్నిస్తూ ఉన్నప్పటికీ కూడా మరి ఎందుకు యువ నాయకత్వానికి అవకాశం ఇవ్వట్లేరు ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి పటేల్ రమేష్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. ముందుగా నమస్తే సార్, ఎప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీలో అధిష్టానం కానీ ఎప్పుడు టికెట్ డిక్లేర్ చేసే అవకాశం ఉంటే ఎందుకు ఈ సందిగ్ధత నెలకొన్న ఉంది? వాస్తవంగా ఈసారి కాంగ్రెస్ పార్టీ కనీసం 2-3 నెలల ముందే ఇస్తుందని మేము అనుకోవడం జరిగింది. మా నాయకుడు రాహుల్ గాంధీ గారు కూడా ఈసారి ముందుగానే ప్రకటిస్తాం, ముఖ్యంగా ప్రజలలో ఉన్న వ్యక్తుల్ని, ప్రజాభిమానం ఉన్న వ్యక్తుల్ని, ప్రజల సమస్యల కోసం పోరాడే వ్యక్తుల్ని, ముఖ్యంగా యువకులకు కూడా ఈసారి ప్రోత్సాహం ఇస్తాం, గెలుపు గుర్రాలకు కూడా ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. వాస్తవంగా మేము కూడా పర్టికులర్గా నేను కానీ మేమందరం కూడా 5 సంవత్సరాలుగా ప్రజా సమస్యల మీద ఎప్పటికప్పుడు పోరాడుతున్నాం. ముఖ్యంగా ఈ కుటుంబ నియంత పరిపాలన ఉన్న బీఆర్ఎస్కు యాంటీగా, జగదీశ్వర రెడ్డి గారికి యాంటీగా కూడా మేము రచ్చబండ కార్యక్రమం కానివ్వండి, ముఖ్యంగా 750 కిలోమీటర్ల పాదయాత్ర కూడా చేసి కాంగ్రెస్ పార్టీని పూర్తి స్థాయిలో మరి అక్కడ డెవలప్ చేసి పార్టీని నూతన ఉత్సాహంతో ముందుకు తీసుకురావడం జరిగింది. మరి దురదృష్టం ఏమో కానీ మా సూర్యాపేట టికెటే 111వ టికెట్గా మారబోతున్నందుకు చాలా దురదృష్టం. అందరూ కూడా చాలా వెయిట్ చేస్తున్నాం, బాగా టెన్షన్గా కూడా ఉన్నాం. మరి గత 10-15 రోజుల నుంచి అయితే దాదాపుగా ఎవరు ఏదైనా సందర్భం వస్తే కూడా నవ్వే అవకాశం లేకుండా ఉంది, ఎందుకంటే టికెట్ ఏమవుతుంది ఏమవుతుందని. ముఖ్యంగా మరి అక్కడ దామోదర్ రెడ్డి గారు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు, ఆయన కూడా సీనియర్గా ఉండటం, మరి నేను మరి యువకునిగా ఇక్కడ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొని ప్రజాభిమానం పొందటంతో నేను, సో ఇద్దరి మధ్యన టికెట్ ఎవరికి వస్తుంది అనేది మాత్రం ఉన్నది. పార్టీ కూడా తొందరగా నిర్ణయించాలి, ఇక్కడ మేము మంత్రిని ఢీకొట్టబోతున్నాం. మరి ఆయన మరి మనం చూసినట్టయితే ఈ 10 సంవత్సరాలలో ఆర్థికంగా చాలా బలోపేతమైనట్టుగా మనం చూస్తున్నాం, అధికారంలో ఉన్నాడు, అధికార అంగబలం ఉంది కాబట్టి టికెట్ ఎప్పుడో డిసైడ్ చేస్తే బాగుండు, కానీ మరి లేట్ కావడం అయితే చాలా దురదృష్టకరం. అయితే ఇప్పుడు దాదాపుగా సూర్యాపేట నియోజకవర్గం విషయానికి వస్తే ఒక పక్కనే జగదీష్ రెడ్డి అసలు దాదాపు అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులు బాగా విస్తృతంగా పర్యటిస్తూ ఉన్నప్పుడు కూడా జగదీష్ రెడ్డి మాత్రం ఇక కాంగ్రెస్లో ఖచ్చితంగా గ్రూప్ రాజకీయాలు ఉన్నాయి. ఒక పక్కన ఒటజాన యాదవ్ ఆయన సంత ఒకటి పెట్టుకున్నాడు, ఇంకొక పక్క ఏదైతే పువ్వు గుర్తు ఏదైతే సంకినేని వెంకటేశ్వరరావు గారు ఆయన దుకాణం ఆయన పెట్టుకుని ఇంతమంది దుకాణాలలో నా దుకాణం ఎక్కుతుంది, అసలు నేను ప్రచారంలో కూడా పోనవసరం లేదన్న విధంగా కనీసం ఇంతవరకు ఎక్కడ కూడా ప్రచారం కూడా చేస్తున్నట్టుగా కూడా కనపడట్లేదు. ఏ విధంగా చూసుకోవచ్చు ఇవన్నీ కూడా? వాస్తవంగా గ్రూపుల విషయానికి వస్తే బీఆర్ఎస్ పార్టీలోనే చాలా ఉన్నాయి. మీరు ఇప్పుడు చూసినట్టయితే జానయ్య అనేట ఆయన ఆ చెట్టు కొమ్మే, వేరేదేం కాదు. ఇలా జానయ్య బయటికి వెళ్ళిండ్రు, చాలామంది మాకు టచ్లో ఉన్నారు. ఈరోజు నాకు టికెట్ అనౌన్స్ అయితే పెద్ద ఎత్తున పార్టీ నుంచి బయటికి రావడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. అంటే ఓ రకంగా ఓ 20-30 గ్రూపులు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాయి. అంటే అసలు దాదాపుగా 90% లీడర్లు ఎందుకో మంత్రికి వ్యతిరేకంగా ఉన్నారు బీఆర్ఎస్లో ఉన్నవాళ్ళు 90%. అంటే అలాగైనా 90 గ్రూపులు ఉన్నట్టే వాళ్ళకు, మా దగ్గర మాత్రం ఈ గ్రూపులు కావు. ప్రజాస్వామ్యబద్ధంగా దామోదర్ రెడ్డి గారు టికెట్ అడుగుతున్నాడు, నేను అడుగుతున్నాం. మరి పోయినసారి కూడా మేము అడిగినాం, వార్ రూమ్ దానిక పోవడం జరిగింది. తర్వాత పార్టీ నిర్ణయం తీసుకున్నాక కలిసి పనిచేసినాం. అంటే మీరు ఎప్పుడైనా చూడండి, కాంగ్రెస్ క్యాడర్ అనేది ఎప్పుడు చీలదు. వాళ్ళ కాంగ్రెస్ క్యాడరు చేయకూరత అనేది కనపడేటప్పుడు ఖచ్చితంగా వేస్తారు. ఎన్ని గొడవలు ఉండి ఎన్ని మనస్పర్ధాలు ఉండి ఎన్ని అదైనా కూడా
चवर की मैं अधिष्ठान उवरको चुपदी का बट्टी खचिता ग्रूपल का दीन वाल आये लाभ पड़ता चूस नई रूल पदनालोड़ आये अति कष्ट गल जी पद्धे सर की आये ने अद्भुत डेवलपमेंट पार्टी वेव बीआरएस वेव तेलंगा मोतम उड़े नक्की नील ईद तो गेल కాబట్టి ఈసారి ఆయనకు తెలుసు ఎందుకు ప్రచారం చేయట్లేనంటే నా డబ్బా ఖాళీ అయింది నన్ను ఓడిస్తారు నన్ను ఆటో ఎక్కించుకుపోయి వీళ్ళు నన్ను నాగారంలో దించొస్తారని ఆయన క్లియర్గా ఉన్నది ఆయన సదుర్కోను కూడా పెట్టుకున్నాడు ఆయన ఓడిపోతానని కూడా తెలుసు అందుకని ఇక బయటికి రావట్లే మళ్ళీ డబ్బులు పెట్టి ఈ పెట్టి అవి పెట్టి ఎందుకంటే నేను చాలామంది దగ్గర వింటున్నా ఇప్పుడు ఆయన ఎవరి దగ్గరికైనా పోతే కూడా వాళ్ళే చెప్తున్నారు అంటే ఏంద్రా నాయన నువ్వు ఏం చేసినావు చెప్పు మాకు ఐదేళ్ళు ఫోన్ మాట్లాడినవా మందలిచ్చినవా దాపస్ ఆపదకు వచ్చినవా అసలు మమ్మల్ని నాయకునిగా కూడా గుర్తు అంటే ఆయన క్లియర్గా తెలుసు కాకపోతే మా దురదృష్టం ఏంటంటే ఇవాళ కనుక అనౌన్స్ అయ్యి ఉంటే అసలు మంత్రి గారు ఎన్నిక చేయలేడు ఈ రోజు కూడా మేము ఛాలెంజ్ అని చెప్తున్నాం మాది అనౌన్స్ అయిన తర్వాత వారం రోజుల తర్వాత అసలు టీఆర్ఎస్గా శాశ్వతంగా బయటికి వెళ్ళరాలు మంత్రి అన్నటువంటి వెళ్ళడు నా టికెట్ అనౌన్స్ అయిన తర్వాత మంత్రి వెళ్ళేది లేదు గ్రామాలలో రానిచ్చేది లేదు గ్రామాలలో ప్రజలు అడ్డుకుంటారు ఏం చేసినారో చెప్పవని నిలదీస్తారు నాయకులు నిలదీస్తారు మా నాయకులు తర్వాత ఫస్ట్ వాళ్ళ నాయకులే నిలదీసే పరిస్థితుంది కాబట్టి బయటికి వెళ్ళలేకపోతుంది తప్ప గెలుస్తానే ధీమాతోటి కాదు ఇప్పుడు మొత్తానికి అయితే కాంగ్రెస్ పార్టీలో కూడా ప్రతిసారి కూడా గ్రూప్ విషయాలు చర్చలకు వస్తాయి కాబట్టి ఒక పటేల్ రమేష్ రెడ్డి గారికి టికెట్ కేటాయిస్తే ఒకవేళ దామోదర్ రెడ్డి గారి వర్గం కానీ ఇతర నాయకులు ఎవరైనా టికెట్ ఆశిస్తున్నటువంటి వాళ్ళకు కానీ మీరు భవిష్యత్తులో అవకాశం కల్పించేటటువంటి అవకాశం ఉంటుందా ఇక్కడ ఎందుకంటే చాలా వరకు కూడా నేతల్లో కింది స్థాయి నేతల్లో అనుమానం ఉంటుంది పలానా రమేష్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత పలానా దామోదర్ రెడ్డి గారికి వారికి సంబంధించిన వాళ్ళని దగ్గరికి రానియరు లేదంటే అసలు వాళ్ళని వార్డు మెంబర్కి కూడా టికెట్ ఇచ్చేటటువంటి అవకాశం ఉండదు అవకాశాలు ఇయ్యరు అనేటటువంటి ఆలోచన చాలామందిలో వస్తుంది ఇట్లాంటి సమయంలో రెచ్చగొట్టేటటువంటి వ్యక్తులు కూడా అదే విషయాన్ని తీసుకొస్తూ ఉంటారు పదే పదే మీకు అవకాశాలు ఉండవని అట్లాంటి వ్యక్తులకు మీరు ఇచ్చేటటువంటి మెసేజ్ ఏంది ఇప్పుడు మీరు కనుక కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో దిగి గెలిచిన తర్వాత ఏ గ్రూప్నైనా సరే మీరు ఖచ్చితంగా ప్రతి వర్గానికి కూడా మీరు న్యాయం చేసేటటువంటి ఆలోచన అయితే ఉంటుందా అంటే మీరు రాజకీయాలలో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు అనే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఇక్కడున్న మేమందరం కూడా నేను ఆనాడు తెలుగుదేశంలో ఉన్నప్పుడు ఇల్లు కాంగ్రెస్లో ఉన్నప్పుడు పెద్ద యుద్ధ వాతావరణం చేసిన ఇలా చాలా ఆత్మీయులుగా మారినాం రాజకీయాలలో అట్లున్నది రాజకీయాల క్రైటీరియా ఏంటంటే నిజాయితీగా పనిచేసిండా లేదా అన్నది మేమందరం కూడా ఒకటే కుటుంబం కాంగ్రెస్ కుటుంబం ఇలా ఒక ఆయన దామోదర్ రెడ్డిని మెచ్చవచ్చు ఇంకొక ఆయన రమణారెడ్డిని మెచ్చవచ్చు ఇంకొక ఆయన వెంకయ్య నాయకుని మెచ్చవచ్చు కానీ అల్టిమేట్గా కాంగ్రెస్ కుటుంబం ఇప్పుడు తొంకుమార్ రెడ్డి కాన్స్టిట్యున్సీలో కూడా రేవంత్ రెడ్డి గారిని అభిమానించే వాళ్ళు ఉంటారు అట్లానే ఏదో ఉత్తమ క్యాంటీ కానీ కాదు ఇక్కడ కూడా పరిస్థితి ఏంటంటే ఖచ్చితంగా అందరం కలిసి పనిచేస్తాం ఎవరైతే రేపు నా గెలుపు కోసం అంటే నిజాయితీగా న్యాయబద్ధంగా పనిచేస్తారో మా క్రైటీరియా కూడా అదే ఎవరైతే ఇవన్నీ కూడా వదిలిపెట్టుకొని కాంగ్రెస్ పార్టీ కోసం కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పనిచేస్తారో ఆ క్రైటీరియాగానే వాళ్ళకి భవిష్యత్తులో ఇచ్చేది ఉంటుంది తప్ప ఈ గ్రూపులు గీపులు అనేది ఉండవు మేమందరం కూడా గతంలో మున్సిపల్ ఎన్నికలు వచ్చినప్పుడు ఇవే దామోదర్ రెడ్డి గారు గ్రూపుల నుంచి పోటీ చేసిన వాళ్ళు కూడా నేను పోయినా స్వయంగా నా ఆర్థిక సాయం కూడా అందించిన నేను పోయి ప్రచారం చేసిన మనకున్న ఓట్లు కూడా వేయాలని చెప్పిన నాకు నమ్మకం ఉంది ఖచ్చితంగా దామోదర్ రెడ్డి గారు కూడా వస్తాడు ముందు నిలబడతాడు అందరం కలిసికట్టుగా అన్నదమ్ముల్లాగా పనిచేస్తాం రేపు కింది స్థాయిలే కాదు పైన దామోదర్ రెడ్డి గారికైనా ఎవరికి కూడా పార్టీ వాళ్ళ స్థాయిని తగ్గ గౌరవం ఇస్తుంది కింది స్థాయిలో కూడా రేపు మేము గెలిచిన తర్వాత ఖచ్చితంగా ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అదే స్థాయిలో ఇంకా వీలైతే ఇంకెక్కువ స్థాయిలో గౌరవం ఇస్తాం ఎందుకంటే పోయినసారి ఎన్నికలలో కూడా నేను పోటీ పడ్డప్పుడు దామోదర్ రెడ్డి గారు కూడా నా చివరి ఎన్నిక అని చెప్పి చెప్పడం జరిగింది పార్టీ కూడా నాకు ఆనాడు పార్లమెంటు సీట్ ఇస్తాను కూడా ఇవ్వకపోవడం జరిగింది అంటే ఈ 5 సంవత్సరాలుగా నాకు పార్టీలో కొంత అన్యాయం జరిగినా కూడా పార్టీ కోసం నేను పనిచేసిన ఏదో రోజు న్యాయం చేస్తారనే భావనతో ఉన్నా కాబట్టి ఖచ్చితంగా న్యాయం జరుగుద్ది రేపు నాకు టికెట్ వస్తుంది దామోదర్ రెడ్డి గారి నాయకత్వంలో రేపు ఎన్నికలు ఎదుర్కోబోతున్నాం ఇప్పుడు చాలా వరకు కూడా నియోజకవర్గ వ్యాప్తంగా చర్చ ఏం జరుగుతూ ఉందంటే పటేల్ రమేష్ రెడ్డి గారికి ఒకవేళ టికెట్ రాకపోయినట్లయితే కాంగ్రెస్ పార్టీ నుంచి దామోదర్ రెడ్డి గారు ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు ఒకవేళ ఓడిపోయినా గెలిచినా కానీ రేపన్నాడు కొడుకుని దింపి ఇక్కడ నల్గొండ పార్లమెంట్ నుంచి పోటీ చేపిస్తాడు ఖచ్చితంగా ఆయనే రాజకీయ ప్రవేశం చేసిన తర్వాత పటేల్ రమేష్ రెడ్డి గారికి ఇక్కడ అవకాశం లేకుండా చేస్తారు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది మీకు వ్యతిరేకులు ఎవరైతే ఉన్నారని కూడా చర్చ విపరీతంగా జరుగుతూ ఉంది ఎట్లా చూస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా అంటే రాజకీయాలల్లా ఎప్పుడు కూడా మనదే ఈ రాజ్యం అనేటట్టు ఉండదు సరే దామోదర్ రెడ్డి గారిని ఒకరోజు నేను రేపు నిజంగా కూడా ఎమ్మెల్యే అయిననుకోండి లేకపోతే కాలేదనుకోండి నెక్స్ట్ టైం నాకు అవకాశం లేదని మనం అనుకోలేం ఇవాళ చూస్తే
ఎవరో కొత్తగా కూడా లీడర్షిప్ వస్తుంది కాబట్టి నాకు పూర్తి విశ్వాసం ఉంది ఈరోజు రేవంత్ రెడ్డి గారి మీద నమ్మకం ఉంది రాహుల్ గాంధీ గారి మీద ఉంది ఖర్గే గారి మీద ఉంది సోనియా గాంధీ గారి మీద ఉంది యువకులు గెలిచే వాళ్ళకి ఇస్తారనే నమ్మకం ఉంది నాకు న్యాయం జరుగుద్ది అనేది ఉంది ఒకవేళ నాకు టికెట్ వచ్చినా కూడా నెక్స్ట్ టైం నాకే ఇస్తారనే గ్యారంటీ ఉంది నా పర్ఫార్మెన్స్ బాగాలేదనుకోండి ఖచ్చితంగా మార్పు జరుగుద్ది మీరు అన్నట్టు దామోదర్ రెడ్డి గారికే వచ్చినా ఏ వారసత్వ రాజకీయాలు కావు పాత రాజ్యాలు కావు ఎవరికి వచ్చినా కూడా ఆ పర్ఫార్మెన్స్ను బట్టి ఆ ఐదేళ్ళు ఆయన ఎమ్మెల్యేగా ఉండి బాగా పనిచేస్తే మళ్ళీ టికెట్ ఇస్తారు వాళ్ళు ఫెయిల్యూర్ అయింది అనుకోని ఆటోమేటిక్గా మారుస్తారు నేను నా తర్వాత నా కొడుకు దాని తర్వాత ఇంకోటి ఇంకోటి అంటే మాత్రం రాజకీయాలలో ఆ పరిస్థితులు ఇప్పుడు లేవు కాబట్టి ఎవరు కూడా ఆ ఒళ్ళు జాగ్రత్తగా పనిచేస్తే నెక్స్ట్ మనం మళ్ళీ అవకాశం పొందే అవకాశం ఉంటుంది ఇప్పుడు దాదాపుగా దామోదర్ రెడ్డి గారు గతంలో ఏదైతే ఒక 2 మంత్స్ బ్యాక్ ఏదైతే బీఆర్ఎస్ పార్టీలో చేస్తున్నాని చేరబోతా ఉన్నాడని చెప్పి విస్తృతంగా ప్రచారాలు జరిగినాయి ఆ సమయంలో బయటకు వచ్చి నేను ఎటు ఓట్లేను 83లోనే నేను 83-84 సమయంలోనే నేను ఇండిపెండెంట్గా పోటీ చేసి మరి కాంగ్రెస్ పార్టీలో కొనసాగినటువంటి వ్యక్తిని అని కూడా గుర్తు చేసినటువంటి సందర్భంలో ఇప్పుడు ఒకవేళ మీకు గనక టికెట్ కేటాయిస్తే ఒకవేళ దామోదర్ రెడ్డి గారు కూడా బరిలో ఉంటారని మీరు అనుకుంటా ఉన్నారా లేదంటే ఒకవేళ దామోదర్ రెడ్డి కేటాయిస్తే మీరు ఎందుకంటే మీకున్న క్యాడర్ని కాపాడుకోవడానికి ఇండిపెండెంట్గా దిగడానికి కూడా సిద్ధంగా ఉన్నారా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీని కాపాడడానికి అంటే నేను అనుకోవటం దామోదర్ రెడ్డి గారు ఉంటారని కూడా అనుకుంటలేను నేను కూడా ఉంటానే ఆలోచనలో లేను ఎందుకంటే పార్టీ నిర్ణయం శిరోధార్యం రేపు గవర్నమెంట్ కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి రకరకాల అవకాశాలు ఉండే ఎమ్మెల్యేలే కాదు ఇప్పుడు దామోదర్ రెడ్డి గారు కూడా ఆయన వయసు రీత్యా కూడా పెద్ద మనిషి ఆయన నడవలేకపోతుండు ఆరోగ్య రీత్యా కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి 40 సంవత్సరాలు ఈ రాష్ట్ర రాజకీయాలను జిల్లా రాజకీయాలను శాసించండు తనదైన స్టైల్లో నడిపించాడు కానీ ఈరోజు ఆయనకేందంటే వాస్తవంగా ప్రజలు కూడా వయసు రీత్యా కానివ్వండి అంటే ఎవరమైనా రేపు నేనైనా నువ్వైనా కూడా కొంచెం స్వీకరించే పరిస్థితి లేదు కాబట్టి ఖచ్చితంగా ఆయన ఇండిపెండెంట్గా ఉంటాడని నేను అనుకుంటలేను వాళ్ళు ఆయనకు వస్తే నేను ఉంటానని కూడా నేను అనుకుంటలేము ఉండం ఆ పరిస్థితే ఉండదు పార్టీ పిలుస్తుంది నిర్ణయం తీసుకుంటుంది ఆయన నాకు పూర్తి నమ్మకం ఉంది నాకు టికెట్ వస్తుంది దావన నాయకత్వంలో సూర్యాపేటలో కాంగ్రెస్ పార్టీ 50,000 మెజార్టీతోటి గెలవబోతుంది 50,000 రాసి పెట్టుకోండి ఇప్పుడైతే మొత్తానికి ఇప్పుడు ఏదైతే మీరు కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలిపిస్తా అని మీరు అంటా ఉన్నారు మొన్న రీసెంట్గా ఏదైతే ప్రముఖ ఛానల్లో జరిగినటువంటి డిబేట్లో ఆ వీడియో కూడా వైరల్ చేసుకుంటా ఏదైతే అధికార పార్టీ అయితేంది మిగతా కొన్ని పార్టీలు కూడా అధికార పార్టీ స్పష్టంగా ఏం చెప్తా ఉందంటే ఇట్లా కాంగ్రెస్ వాళ్ళు గెలిస్తే ఖచ్చితంగా రౌడీ రాజకీయాలు తీసుకొస్తారని వాళ్ళు చెప్పుకుంటా ఉన్నారు ఇంకొక పక్క బీజేపీ నాయకులు కూడా ఇంతవరకు ఎక్కడ స్పందించలేదు మరి ఆ రోజు అసలు ఏం జరిగింది ఎందుకంటే చాలా వరకు కూడా మీ అభిమానులకు కూడా కొంతవరకు ఆందోళన చెందేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ రోజు అసలు ఏం జరిగింది మీకు సంకినేని గారు ఉన్నటువంటి మధ్య ఉన్నటువంటి విభేదాలు ఏంటి అసలు అంటే వాస్తవంగా అంటే ఎవరు ఈ సూర్యాపేటలో అరాచకాలు చేస్తుండ్రు ఎవరు ల్యాండ్ గ్రాపింగ్ చేస్తుండ్రు ఎవరు లిక్కర్ మాఫియాలు ఉన్నారు ఎవరు కబ్జాలు పెడితే ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలు ఉన్నాయో ప్రజలకు తెలుసు గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు ఇసుక మాఫియా వాళ్ళే లిక్కర్ మాఫియా వారే ముఖ్యంగా ప్లాట్లు ప్రైవేటు ప్లాట్లు కూడా కబ్జా పెడుతుంది నిన్న మొన్న ఒక నాయకుడు బయటికి వెళ్ళాను ఆయన అని చూసినాం ఆయన ఉన్నన్ని రోజులు అయినా సొక్కం మనిషి అయింది బయటికి వెళ్ళినాక 72 కేసులు అయినాయి ఆ కేసులు కూడా నిన్న మొన్న అయినాయి కావు అంటే 5-6-7 నెలల నుంచి కూడా కేసులు అవుతుంటే కూడా మంత్రి గారు దాచిపెట్టాడు ఆయనే కాకుండా ఇంకా 20-30 మంది ఉన్నారు ఇంకా 20-30 మంది కూడా అరాచకంగా ఏది పడుతుంది ఇప్పుడు మీరు చూడండి ఈ 10 సంవత్సరాలలో కూడా అసలు పోలీసు వాళ్ళే టీఆర్ఎస్ నా కార్యకర్తల్లాగా వెచ్చలు విడిగా దోసుకుంటారు గంజాయి చూడండి లిక్కర్ చూడండి వెచ్చలు విడిగా దూసుకుంటారు ఎక్కడ రౌడీ రాజ్యం ఉందో కూడా తెలుసు దాని గురించి ప్రజలకు తెలుసు నా జీవితం తెరిచిన పుస్తకం 30 సంవత్సరాల నుంచి ప్రజలతోటి ఉన్నాయి ప్రజలతోటి మమేకమై ఉన్నా కాబట్టి ఎవరు అరాచకవాదులు ఎవరు కాదనేది అందరికీ తెలుసు ఇలా సంకినేని వెంకటేశ్వరరావు విషయానికి వస్తే కూడా తుంగతుర్తిలో ఆయన అరాచక పరిపాలన చూసినాం ఆయన అక్కడ ఉన్న రోజులు ఇప్పుడు ఆ స్టైల్ రాజకీయాలు తీసుకురావాలనే ప్రయత్నం చేస్తున్నారు మరి దురదృష్టం ఏంటంటే సంకినేని వెంకటేశ్వరరావు పాపం 10వ తరగతి కూడా పాస్ కాలేకపోయిండు ఆయనకు మెచ్యూరిటీ లేదు ఎప్పుడు ఏం మాట్లాడతాడో కూడా తెలియదు 2009 ఎన్నికలు జరిగిన తర్వాత మరి ఆనాడు ఆ టీఆర్ఎస్కు సంబంధించిన చంద్రశేఖర్ రెడ్డి గారు ఓడిపోవటానికి పటేల్ రమేష్ రెడ్డి గారు కారణం అనే భావనతోటి ఒకటి చెప్పాను దాని తర్వాత 14లో కూడా అంటే ఈ మధ్య రిపీటెడ్గా చూస్తే అంటే నా క్యారెక్టర్ను చంపే ప్రయత్నం చేస్తుంది నా క్యారెక్టర్ అంటే నేను
నా జీవితం కూడా నా క్యారెక్టర్ కోసం బతుకుతున్నా. 28 ఏళ్ల రాజకీయ జీవితంలో ఒక చిన్న అవినీతి మచ్చలేదు. అంటే నేను ఈ రోజు వరకు ఒక ఎమ్మెల్యే స్థాయిలో కాలేదు, ఆర్థికంగా 100 కోట్లు లేను, ఒక గాడ్ ఫాదర్ అంటే పెద్ద కుటుంబాల వారసత్వంగా రాకపోయినా కూడా నన్ను ఇంతమంది అభిమానిస్తున్నారంటే కారణం నాలో ఉన్న నిజాయితీ. కాబట్టి ఆ నిజాయితీని కూడా స్టేజ్ మీద చంపే ప్రయత్నం చేసి నువ్వు అమ్ముడుపోతావు, అమ్ముతావు, రేపు నిలబడవు, చేయవు అనేటప్పటికీ నా ఆవేదన నా ఆవేదంగా ఎలదీసినమే తప్ప దాన్ని ఆవేశం అన్నారు. నేను అన్నది కూడా నువ్వు నన్ను నా క్యారెక్టర్ని చేస్తున్నావు, నీ జీవితం ఎక్కడ ఆరంభమైంది, ఎట్లా ఆరంభమైంది అని చెప్పి మేము ఈరోజు అరాచకం చేసే శక్తులకు వ్యతిరేకం. ఈ ప్రాంతంలో చాలామంది తుంగతుర్తి వాళ్ళు ఉన్నారు, వేరే వాళ్ళు ఉన్నారు, వేరే వాళ్ళు మేము పోయి కూడా ఇంకొక ఆడ బతుకుతాం, దానికి మేము వ్యతిరేకం కాదు. అందరం కలిసి బతుకుతాం, కలిసి ఉంటాం, ఆ విషయంలో ఎలాంటి తేడాలు లేవు. ఎవరైనా అరాచక శక్తులు ఇక్కడోళ్ళు కానివ్వండి అక్కడోళ్ళు కానీ అంటే తుంగతుర్తి వాళ్ళు వచ్చి ఇక్కడ ఆ స్టైల్ రాజకీయాలని కానీ ఇంకో స్టైల్ రాజకీయాలకు వ్యతిరేకం తప్ప ఇక్కడ దామోదర్ రెడ్డి గారు పరిపాలన చేసిండు, జగదీశ్వర్ రెడ్డి గారు చేసిండు, అక్కడ శంకరేం చేసిండు, మంచి చేసినప్పుడు ఎవరైనా మంచి అంటాం. కానీ ఆయన ఏంటంటే రాజకీయంగా మనం విమర్శించుకోవచ్చు, కానీ నేను ఆర్థికంగా నష్టపోయి రాజకీయంగా నష్టపోయి నేను ఇంత నిజాయితీగా ఉన్నప్పుడు ఆ రకమైన అన్నప్పుడు నా ఆవేదనతోటి మాట్లాడినే తప్ప అది ఆవేశం కాదు. ప్రజలందరికీ కూడా తెలుసు నేనేందో తెలుసు, నా రాజకీయ నేపథ్యం తెలుసు, నా క్యారెక్టర్ కూడా తెలుసు. కాబట్టి దాని గురించి ఏం లేదు, ఖచ్చితంగా రేపు మేము అధికారంలోకి వస్తాం. ఇక్కడ ముఖ్యంగా సుపరిపాలన ఎక్కడ కూడా ఎలాంటి కబ్జాలు కానీ వేరే లేకుండా కూడా రౌడీ రాజ్యం లేకుండా మేము పరిపాలన చేస్తాం. ఇది మొత్తానికి ఏంటంటే ఇక ఖచ్చితంగా ఏదైతే ఆ రోజు ఆవేదనతో అన్న మాటలు తప్పించి మీ సస్యశ్యామలమైన సూర్యాపేటను కాంగ్రెస్ పార్టీతో సాధ్యమైంది, 50,000 మెజారిటీతోటి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. ఇక మంత్రిని అయితే మంత్రి జయశ్రీ రెడ్డిని ఆటోలో నాగారంలో దింపే టైం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఈ 30 తారీఖు తర్వాత 3 తారీఖు నాడు ఆటోలో తీసుకుపోయి నాగారంలో దింపొచ్చే బాధ్యత కూడా ఇక్కడ ఉన్నటువంటి ఓటర్లు తీసుకుంటారని కూడా క్లియర్గా పటేల్ రమేష్ రెడ్డి గారు చెప్తున్నారు. మరి చూడాలి ప్రజా ఆశీర్వాదం ఏ విధంగా ఉండబోతోంది, సూర్యాపేట ప్రజా తీర్పు ఏ విధంగా ఉండబోతా ఉన్నటువంటి అంశాన్ని.